గుడ్ మార్నింగ్ అబ్బాయి. నిజంగా ఇది గుడ్ మార్నింగ్ బాబాయ్. ఇవాళ కాంట్రాక్టర్ మన స్థలంలో పని మొదలు పెడతానన్నాడు. మొదలెట్టాను సార్. ఓం ప్రథమంగా ఓ గోడ పగలగొట్టాను. అందులో ఈ లంక పిందులున్నాయి సార్. ఇవి మీకు ఇచ్చారదామని వచ్చాను. ఎప్పు తీస్తే మనసుకు దుర్బుద్ధి పుడుతుందని ఇలాగే తెచ్చేశాను సార్. పోదురు పడాయి, లంక బిందులు ఏం లేవు, వెళ్ళండి ఇవి తీసుకెళ్ళండి. అయినా ఇవి మనం ఎలా అవుతాయి బాబాయ్? భూములను చేతి దొరికినా గవర్నమెంట్ కప్ప చెప్పాలి కదా. వీటిని కలెక్టర్ గారు ఆఫీస్ చార్జ్. చట్ట ప్రకారం భూమిలో దొరికితే గవర్నమెంటే సార్, కానీ ఇవి గోడలో దొరికాయి అని చేత ఓనర్కి చెందుతాయి సార్. కాసేపు భూమిలోనే దొరికాయి అనుకుని గవర్నమెంట్కి ఇచ్చేయండి ప్లీజ్. సారీ సార్, నా వృత్తి నా ప్రాణం, వృత్తిలో అబద్ధం ఆడను, అన్యాయం చేయను. అయితే ఓ చిన్న పని చేయండి, ఇవి మీకే దొరికాయి కదా, అవును వీటిని మీరే తీసుకోండి. ఆ పని చేయండి. మళ్ళీ సారీ సార్, పరాయి సొమ్ము నాకు అగ్గితో సమానం, ఒక పైసా కూడా ముట్టుకోను. ఇది నిప్పు సార్, నిప్పు. ఒరే నీ నిప్పుకి నిప్పెట్ట. ఈ రోజుల్లో మాకు నువ్వెక్కడ దొరికావయ్యా మగడా. ఇంకదావనా గర్భాతర రాస్కెల్స్, ఇవి గ్లూకోజ్ బిస్కెట్స్ కావు, గోల్డ్ బిస్కెట్స్ సార్. నా లెక్క ప్రకారం ఇవి కనీసం 20 లక్షల రూపాయలు ఖరీదు చేస్తాయి. 20 లక్షలే.